పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ శైలి వల్లే అతడు గాయాల పాలవుతున్నాడని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. మిగతా పేస్ బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్ శైలి ఎంతో ప్రత్యేకం. బౌలింగ్ యాక్షన్ లో చేతిని కంటే అతడు శరీరాన్నే ఎక్కువగా ఉపయోగిస్తాడని కపిల్ దేవ్ అన్నారు. అయితే ఇటీవల బుమ్రా బౌలింగ్ యాక్షన్ పై కపిల్ దేవ్ మాట్లాడుతూ, ఉదాహరణగా బిషన్ బేడిని తీసుకోండి, అతడు బాడీ బౌలర్. అందరి స్పిన్నర్ల లాగా ఆర్మ్ బౌలర్ అయితే కాదు, టెక్నికల్ గా చెప్పాలంటే అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్. అందుకు కారణం అతడి బౌలింగ్ యాక్షన్ లో ఆర్మ్ కంటే బాడీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇక అలాగే సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ టెక్నిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. 70 ఏళ్ల వయసున్నప్పటికీ కూడా అతని బ్యాటింగ్ టెక్నిక్ అయితే అద్భుతంగా ఉంటుంది. అయితే అతడి ఆటను వీరేంద్ర సెహ్వాగ్, విశ్వనాథ్ బ్యాటింగ్ లాగా ఆస్వాదించలేం. వారి ఆట చూడముచ్చటగా ఉంటుంది అని కపిల్ అన్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ ని తీసుకోండి, మరో 5 ఏళ్ల వరకు ఆడగలడు, ఎందుకంటే అతడి టెక్నిక్ బాగుంటుంది కాబట్టి. బౌలింగ్ లో కూడా సాంకేతికంగా గొప్పగా ఉంటే ఎక్కువ ప్రభావాన్ని చూపగలరు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ లో శరీరాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అతడికి గాయాలు ఎక్కువగా అవుతున్నాయి అని కపిల్ వెల్లడించారు. ఇక అలాగే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఆస్ట్రేలియా పిచ్లపై లైన్ అండ్ లెంత్ కాకుండా బౌన్సర్లు సంధించడానికి భారత బౌలర్లు ఇష్టపడతారు. దీనివల్ల వికెట్లను పొందలేరు. కానీ మహ్మద్ షమి అలా కాదు, అతడు విదేశాల్లోనూ చక్కటి బంతులు సంధిస్తాడు అని కపిల్ అన్నారు. అయితే దక్షిణాఫ్రికాతో పర్యటనకు ముందు వెన్నునొప్పి గాయంతో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఒత్తిడి కారణంగా అతడి వెన్నులో కింది వైపున చీలిక వచ్చిందని వైద్యులు తేల్చారు. దీంతో స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనలకు దూరమయ్యాడు బుమ్రా. అయితే వచ్చే ఏడాది జనవరిలో జరిగే న్యూజిలాండ్ సిరీస్ కు బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.